రెండవ దశలో మనం విద్యార్థి యొక్క డీటెయిల్స్ ని ఈ యొక్క స్కూల్ లేదా ఇన్స్టిట్యూట్ లాగిన్ లో మనం ఏం చేయాలంటే వెరిఫై చేసి సబ్మిట్ చేయాలి ఇందుకు గాను మరలా NSP 2.0 పోర్టల్ ను ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ ఫర్ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూట్ అనే ఈ యొక్క కాలమ్ ని మనం ఓపెన్ చేయాలి ఇక్కడ ఇది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ మరియు సెలెక్ట్ అకడమిక్ ఇయర్ ఇక్కడ మనం ఏంటంటే ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ ని క్లిక్ చేసి కరెంట్ అకడమిక్ ఇయర్ ని మనం చూస్ చేసుకుంటాం తర్వాత యూజర్ ఐడి ని మరియు పాస్వర్డ్ ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసి లాగిన్ బటన్ ప్రెస్ చేస్తాం ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది దీనిలో అడ్మినిస్ట్రేషన్ వెరిఫికేషన్ రిపోర్ట్స్ మరియు లాగ్ అవుట్ అనే ఈ యొక్క నాలుగు సెక్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి వీటిలో ముందుగా మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే వెరిఫికేషన్ అనే ఈ యొక్క ఆప్షన్ ని మనం చూస్ చేసుకుంటాం దీనిలో మరలా అప్లికేషన్ వెరిఫికేషన్ అప్లికేషన్ రీవెరిఫికేషన్ అప్లికేషన్ రెన్యువల్ వెరిఫికేషన్ అప్లికేషన్ రెన్యువల్ రీవెరిఫికేషన్ మార్క్ యాజ్ ఎ ఫేక్ అని ఐదు ఆప్షన్స్ మనకి ఇందులో కనిపిస్తాయి ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే అప్లికేషన్ వెరిఫికేషన్ అనే ఈ యొక్క పార్ట్ని మనం చూస్ చేసుకొని విద్యార్థి యొక్క డీటెయిల్స్ అన్నిటినీ కూడా క్లియర్గా మనం అబ్జర్వ్ చేసుకోవాలి వన్స్ ఇలా అబ్జర్వ్ చేసిన తర్వాత విద్యార్థి యొక్క డీటెయిల్స్ అన్నిటినీ మరొకసారి రీవెరిఫికేట్ చేసుకొని ఫైనల్గా ఫైనల్ సబ్మిట్ కొడతాం ఈ యొక్క ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ని మనం క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని మనకి ఒక పాపప్ బ్లింక్ అవుతుంది ఇక్కడితో ఈ యొక్క సబ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మరలా మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ డీటెయిల్స్ మరియు వాటి యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవడం కోసం వెనక్కి వచ్చి హోమ్ పేజ్లో మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న మనకి ఈ యొక్క రిపోర్ట్స్ అనే ఈ కాలంని మనం మరి ఒకసారి ఓపెన్ చేసుకోవాలి ఆ రిపోర్ట్స్ మీద మనం క్లిక్ చేయగానే దానిలో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ రిపోర్ట్ అనే ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే మనకి మనం ఇంతవరకు సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ మరియు ఇన్స్టిట్యూట్ లాగిన్లో సబ్మిట్ చేసిన అంటే యాక్సెప్ట్ చేసిన అప్లికేషన్స్ డీటెయిల్స్ అని ఇక్కడ మనకి అపియర్ అవుతాయి వీటిలో సీరియల్ నెంబర్ అప్లికేషన్ ఐడి స్టూడెంట్ నేమ్ కోర్స్ ఆర్ క్లాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ చివరిగా స్టేటస్ అని మనకి గ్రీన్ కలర్లో అపియర్ అవుతుంది ఈ స్టేటస్లో ఇన్స్టిట్యూట్ లాగిన్లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ తాలూకా స్టేటస్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ అండర్ ప్రాసెస్ ఫర్ వెరిఫికేషన్ విత్ స్టేట్ నోడల్ ఆఫీసర్ అని మనకి స్టేటస్లో చూపిస్తుంది ఇక్కడితో మనం విద్యార్థి యొక్క ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా మన ఇన్స్టిట్యూట్ నుంచి స్టేట్ నోడల్ ఆఫీసర్కి ప్రాసెస్ చేసినట్టు థ్యాంక్ యూ